హాయ్ ఫ్రెండ్స్, రామ్చరణ్ ఫ్యాన్స్, సాయిపల్లి ఫ్యాన్స్ అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. రామ్చరణ్ జంటగా సాయిపల్లి అభిమానులు అంతగా ఖుషి అవుతున్నారు. అయితే బుచ్చుబాబు డైరెక్షన్ రామ్చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నటిగా సాయిపల్లి నింపుకైనట్లు తెలిసింది. అయితే రీసెంట్గా ఇది హైదరాబాద్ షూటింగ్లో పాల్గొన్నారు. అయితే రామ్చరణ్ హీరోగా బుచ్చుబాబు డైరెక్షన్ ఓ సినిమా వస్తున్న సంగతి అందరూ తెలిసింది. అయితే డిఫరెంట్ స్టోరీని బేస్ చేసుకుని అయితే కాన్సెప్ట్ అయితే వస్తుంది. అయితే RC16గా ఇది ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సినిమాలో కొన్ని అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. అలాగే రామ్ చరణ్ సరసన ఎవరెవరో నటిస్తారనేది టాక్ అయితే చాలా వినిపించాయి. అయితే ముందుగైతే రణవీర్ టాటా కుమార్తె అయిన రాసా తండాని ఎంపిక చేశారు. తర్వాత కీర్తి సురేష్ని అంటూ కొన్ని సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా అయితే ఇప్పుడైతే ఒక సాయిపల్లిని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. అయితే రామ్చరణ్ సరసన ఆమె హీరోయిన్గా కనిపిస్తే బాగుంటుందనేసి బుచ్చుబాబు అయితే డిసైడ్ అయ్యారట. ఈ మేరకు చిత్ర బృందం సైతం ఆమెను స్పందించి ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. అదే ప్రతినాయకుడు దీంట్లో విలన్గా అయితే విజయ సేతుపతిని ఫిక్స్ చేశారంట. ఎందుకంటే ఉప్పునే సినిమాలో మంచి క్యారెక్టరైజేషన్లో విలన్ రోల్ బాగా నటించినందుకు అయితే మళ్ళీ బుచ్చుబాబు ఇతనే విజయ సేతుపతిని తీసుకోవడం తన్నే ఫిక్స్ చేసినట్లు విలన్గా తెలుస్తుంది. అయితే ఈ వార్తపై ఎలాంటి అధికార ప్రకటన లేకుండా కొన్ని సినిమా షూటింగ్ ఫోటోలు అయితే వైరల్గా మారాయి. అయితే అభిమానులు సాయిపల్లవి అలాగే హీరో రామ్ చరణ్ ఇద్దరు కాంబోలు వస్తున్న మూవీ కోసం చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఉప్పున్న తర్వాత దర్శకుడు బుచ్చుబాబు తెరకెక్కిస్తున్న సినిమా ఇది. అయితే స్టోరీ మాత్రం ఒక బ్యాక్డ్రాప్గా గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. అయితే ఒక కొత్త డిఫరెంట్ స్టోరీతో అయితే బుచ్చుబాబు అయితే ఇంకోసారి అయితే ఆడియన్స్ మీదకి అయితే రాబోతున్నాడు. ఇందులో రామ్చరణ్ పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని, ఒక మంచి పవర్ఫుల్ రోల్ అయితే రామ్చరణ్ ప్రెజెంటేషన్ చేశాడు. అలాగే సాయిపల్లవి కూడా మంచి లుక్లో అయితే కనిపిస్తుందని తెలుస్తుంది. అయితే రహమాన్ దీంట్లో స్వరాలు అలాగే సంగీతం అందిస్తుందని తెలుస్తుంది. అయితే మైత్రి మూవీ మ్యాక్స్ అయితే ఈ మూవీని అయితే ప్రజెంటేషన్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే సుకుమార్ రైటింగ్ సంస్థ కూడా కలిసి ఈ నిర్మాణంలో పనిచేయడం విశేషం. అలాగే గేమ్ చేంజర్ పూర్తి తర్వాత రామ్ చరణ్ ఈ సినిమాలో ఫుల్ ఫోకస్ పెడతారంట. ఫుల్ షూటింగ్ అయితే చేసుకోవడానికి వెళ్తాడు. అటు గేమ్ చేంజర్ షూటింగ్లో కొన్ని భాగాలు షూటింగ్ కూడా జరుగుతున్నాయి. అందువల్ల అయితే షూటింగ్ అయితే కొద్ది డిలే అవుతుంది. ఇతర నటులు సాంకేతిక నిపుణులతో అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారంట. త్వరలో అయితే ఫుల్ షూటింగ్లో అయితే రామ్ చరణ్ అయితే ఉండబోతున్నాడు. ఇక సాయిపల్లవి అలాగే రామ్ చరణ్ అయితే ఫుల్ మూవీలో కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం అందరం వెయిట్ చేసి కింద కామెంట్స్ అండ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మా ఛానల్ వాచ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.